హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ సంజయ్ వెనక్కి తిరిగి చూడగా వాణి వంటగదిలో ఉండడంతో మైరా చేతిని పట్టుకొని దగ్గరికి లాగి ఏంటి వేషాలు వేస్తున్నావా వేషాలు మొన్నే కదా వాణ్ నిన్ను అని మాట్లాడ్డమాపి ఎందుకు ఓకే చెప్పావు అని సూటిగా చిన్నగా అడిగాడు ఎందుకంటే వికాస్తో నాకేంటి సంబంధం వాడు వస్తే ఏంటి రాకపోతే ఏంటి సాకెత్కి ఫ్రెండ్ సో తన ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడు ఒక కాఫీ తాగుతాడు మాట్లాడతాడు వెళ్తాడు నాకోసం వస్తున్నాడా లేదుగా నేను రమ్మన్నానా అని మైరా అడిగింది సంజయ్ మైరా చేతిని విసురుగా వదిలి నేరుగా రాజ్ కుమార్ రూమ్ లోకి వెళ్లి అప్పటికే టిఫిన్ చేసి రెడీ అయి ఉండడంతో మెల్లగా లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టాడు రాజ్ కుమార్ బయటికి రాగానే గుడ్ మార్నింగ్ మైరా అని చెప్పడంతో మైరా చిన్నగా నవ్వి సంజు టిఫిన్ అని అనింది నాకాకలిగా లేదు అని సంజయ్ చెప్పడంతో దేవుడా విడికి జలస్ ఎక్కువ బయటికి స్పష్టంగా చూపిస్తాడు కానీ నన్ను ప్రేమిస్తున్నానని మాత్రం ఒప్పుకోడు అని మూతి తిప్పి అత్తయ్యా నాకు కూడా ఆకలిగా లేదు మేము హాస్పిటల్కి వెళ్తున్నాం అని మైరా అరిచింది వాణి బయటికి వచ్చి బయలుదేరుతున్నారా సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంతా మంచి జరగాలి అని అనడంతో మైరా రాజ్ కుమార్ వైపు చూసి మామయ్యా అని కళ్ళతోనే సైగ చేసింది వాణి వెళ్ళొస్తాను అని రాజ్ చెప్పడంతో వాణి మొహంలో ఒక అందమైన చిరునవ్వు విరిసి అలాగే జాగ్రత్తగా వెళ్ళిరండి అని మరోసారి చెప్పింది సంజయ్ రాజ్ కుమార్ని కారులో కూర్చోబెట్టి తిరిగి ఇంట్లోకి వచ్చి ఫోన్ తీసుకుంటూ తనలో తాను నవ్వుకుంటున్న వాణిని చూసి ఏమైందమ్మా అని అడిగాడు లేదు ఇలా బయటికి వెళ్ళేటప్పుడు ఏ భర్త అయినా భార్యకి వెళ్ళొస్తాను అని ఒక చిన్న మాట చెప్తే మనసుకు చాలా హాయిగా ఉంటుంది బహుశా నేను వెతికినా ఇంత మంచి అమ్మాయిని నీకు తీసుకురాలేనేమో అని వాణి అనింది సంజయ్ అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరారు హాస్పిటల్కి వెళ్ళాక అప్పటికే అపాయింట్మెంట్ తీసుకుని ఉండటంతో నేరుగా డాక్టర్ని కలిశారు మీకోసమే ఎదురు చూస్తున్నాను లేటుగా వస్తారేమో అనుకున్నా కరెక్ట్ టైంకి వచ్చారు రిపోర్ట్స్ అన్నీ నిన్న ఈవినింగ్ నా దగ్గరకు వచ్చేశాయి ఎలాగో ఈరోజు వస్తారు కదా అని ఊరుకున్నాను ఖచ్చితంగా మీ నాన్నగారికి బాగవుతుంది కానీ రెగ్యులర్ ట్రీట్మెంట్ అవసరం ఎన్ని రోజులు మీరెందుకు లేట్ చేశారో నాకు అర్థం కావట్లేదు అని డాక్టర్ అన్నాడు మా అమ్మయ్యకి హాస్పిటల్స్ బహుశా తిరిగి తిరిగి విసుగు పుట్టుండి అనుకుంటాను అందుకే ఇక హాస్పిటల్స్కి వెళ్ళకూడదని డిసైడ్ అయ్యారు ఇప్పుడు కూడా నాకు మీ గురించి బాగా తెలుసు కాబట్టి రిక్వెస్ట్ చేస్తే వచ్చారు అని మైరా చెప్పింది మీరు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు తెలియదు నాది మరీ పెద్ద హాస్పిటలేం కాదు కానీ నన్ను నమ్మండి మీ నాన్న ఏ క్షణంలో అయినా నార్మల్ అవ్వగలరు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది బోలెడన్ని మెడికేషన్స్ ఉన్నాయి అని డాక్టర్ హామీ ఇచ్చాడు సంజయ్ కా మాట చాలా సంతోషాన్ని ఇచ్చింది రాజ్ కుమార్ చేతిని పట్టుకోవడంతో అలాగే చూస్తూ ఉండగా డాడీ మీకు బాగైపోతుందంట అని చెప్పాడు మైరా సంజయ్ వైపు చూసి మామయ్య విషయానికి వస్తే బేబీ క్లాస్ పిల్లోడైపోతాడు నా దగ్గరికి వస్తే మాత్రం యాటిట్యూడ్లో యారగెన్స్లో పీహెచ్డీ చేసినట్టు మీద మీదికి వస్తాడు అని మైరా మనసులో అనుకొని డాక్టర్ నాకు ఒక డౌట్ ఇంట్లో మీ మీదనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందా అంటే మసాజెస్ కానీ లేదా ఫిజియోథెరపీ ఇలా ఏమైనా ఉంటుందా అని మైరా అడిగింది ఎస్ మీరు చేయాల్సింది కూడా ఉంది ఎంతసేపు బెడ్ మీదనే ఉంటే ఒంట్లో ఉన్న నెర్వస్ స్టక్ అయిపోతాయి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో బాగా జరగాలి అంటే మసాజ్ అన్నది చేయాల్సి ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ అడగంట చొప్పున చేస్తే చాలు అని డాక్టర్ చెప్పాడు ఎప్పుడేమైనా ట్రీట్మెంట్ ఉందా అని సంజయ్ అడిగాడు అవును ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకి రావాల్సి ఉంటుంది టూ అవర్స్ ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది మొత్తం మిషనరీతో సో నో పెయిన్ మీరేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు అలాగే టెన్షన్ పడాల్సిన అవసరమూ లేదు అని డాక్టర్ చెప్పాడు అయితే ఈరోజు మధ్యాహ్నం తీసుకుని రావాలా అని మైరా అడిగింది అక్కర్లేదు రేపటి నుండి స్టార్ట్ చేద్దాం ఇంకొక విషయం ఒక్కరోజు కూడా ఆపకూడదు గుర్తుపెట్టుకోండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు తీసుకురావాలి అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాం కుదరలేదు అంటే ట్రీట్మెంట్ మళ్ళీ మొదటికి వస్తుంది మీ మనిషి బాగవ్వాలి అంటే ముందు మీరు కరెక్ట్గా ఉండాలి అని డాక్టర్ చెప్పడంతో తప్పకుండా అసలు మిస్ చేయం అని సంజయ్ అన్నాడు డాక్టర్ చిన్నగా నవ్వి ప్రిస్క్రిప్షన్ రాసి టాబ్లెట్స్ ఎప్పుడు ఏవి వేసుకోవాలి చెప్పి న్యూట్రిషనిస్ట్ని కలవమని సలహా ఇచ్చాడు మైరా సంజయ్ రాజ్ కుమార్ని తీసుకుని వెళ్లారు అక్కడ అన్ని రిపోర్ట్స్ చూసి టైట్ని తయారు చేసి ఆ పేపర్ అందించి ఎక్స్ట్రాగా చెప్పిన దానికన్నా ఎక్కువ తింటే పర్లేదు కానీ ఈ ఐటమ్స్ తినకుండా మాత్రం ఉండకూడదు ఎందుకంటే బాడీకి పైనుండి మనం ఎంత ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఒంటి లోపలికి వెళ్ళి అంత ట్రీట్మెంట్ మన ఫుడ్ కూడా ఇవ్వాలి అని చెప్పడంతో అక్కడి నుండి బయలుదేరారు సంజు ఒక నిమిషం ఇప్పుడే వస్తాను అని సంజయ్ పాకెట్లో నుండి మనీ తీసుకొని అక్కడే హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్కి వెళ్ళి ఒక జ్యూస్ తీసుకొచ్చి సంజు నువ్వు టిఫిన్ చేయలేదుగా ఈ జ్యూస్ తాగు అని చెప్పింది అక్కర్లేదు అని సంజయ్ రాజ్ కుమార్ని కారులో కూర్చోబెట్టి డోర్ క్లోజ్ చేయగానే మైరా సంజయ్ చేతిని పట్టుకొని ప్లీజ్ తాగు కదా అని అనింది నేను వద్దని చెప్తున్నాను కదా అని సంజయ్ అనడంతో ప్లీజ్ వికాస్ రావడం నాకేమి ఇష్టం లేదు సాకేత్ ఇప్పుడే నార్మల్ అవుతున్నాడు ఇంట్లో అది కూడా నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు అందరితో ముందులాగా బాండింగ్ రావాలి అంటే తనకి కొంత స్పేస్ ఇవ్వాలి తనకి నచ్చినట్టుండనివ్వాలి అది జైల్ కాదు ఇల్లు అని అనిపించాలి తన ఫ్రెండ్ని తను పిలిస్తే తప్పేంటి వికాస్ వస్తాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు వచ్చినంత మాత్రం నాకు నచ్చుతాడా లేదా నేను వెళ్ళి మాట్లాడతానా నేను రూమ్లో నుండి కూడా కదలను ప్రామిస్ అని మైరా చెప్పడంతో సంజయ్ కాస్త కూలై గ్లాస్ చేతికి తీసుకున్నాడు మైరా మనసులోనే చాలా సంతోషపడి తన భార్య ఉన్న చోటకి వికాస్ రాకూడదని కోరుకుంటున్నాడు అంటే నన్ను ఇష్టపడుతున్నాడా అని అనుకొని చిన్నగా నవ్వుకోవడంతో సగం గ్లాస్ తాగిన సంజయ్ గ్లాస్ చేతిలో పెట్టి వెళ్లి కారులో కూర్చున్నాడు మైరా నవ్వుకొని ఇవి నా కోసమేనా నేను టిఫిన్ చేయలేదు కదా అందుకే ఇచ్చినట్టున్నాడు అని నవ్వుకొని మురిసిపోతూ కారులో కూర్చొని ఆ గ్లాస్ని తాగుతూ ఫ్రంట్ మిరర్లో నుండి సంజయ్ని చూసింది సంజయ్ కూడా ఫ్రంట్ మిరర్ నుండి చూడడంతో మైరా సంజయ్ ఇచ్చిన గ్లాస్ని ముద్దు పెట్టుకొని తాగడంతో సంజయ్ పెదవి మడిచి సీరియస్గా చూడడంతో మైరా చిక్కగా నవ్వేసింది తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత మైరాకి కీర్తన బాగా రావడంతో వెంటనే ఫోన్ చేసింది హలో అంకుల్ నేను మైరా అని చెప్పడంతో తెలుసురా చెప్పు అని జగన్నాథం అన్నాడు అంకుల్ హాస్పిటల్కి వెళ్ళారా నాకు ఈరోజు అక్క బాగా గుర్తొచ్చింది నేను రేపు మార్నింగ్ వస్తాను మీ దగ్గరికి అని మైరా అనింది పక్కనే ఉన్న సంజయ్ ఎవరితో మాట్లాడుతుంది అన్నట్టుగా చూశాడు అలాగేరా నేను కూడా నిన్ను మిస్ అవుతున్నా నీకేమో ఎప్పుడు కీర్తన మీద ధ్యాస నాకేమో నీ మీద ధ్యాస నువ్వొస్తే ఇల్లు కాసేపు సందడిగా మారిపోతుంది తెలుసా అని జగన్నాథం అనడంతో మైరా గట్టిగా నవ్వుతూ నేను మీ కూతుర్ని కాదా ఏంటి కాకపోతే పెళ్ళైంది కాబట్టి ఇదిగో ఇలా అత్తారింట్లో ఉంటున్నా అలాగే అనుకోవాలి మీరు అని మైరా అనింది బంగారు తల్లి నీ నువ్వు ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంట్లో సందడి ఎప్పటికీ ఉండిపోతుంది నీ పుట్టింటి వాళ్ళు అదృష్టవంతులే మీ అత్తారింటి వాళ్ళు అదృష్టవంతులే అని జగన్నాథం అన్నాడు మైరా నవ్వుతూ అంకుల్ రేపు హాస్పిటల్కి కూడా నేనే వస్తాను ఓకేనా నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అని మైరా చెప్పింది అలాగేరా నువ్వుంటే కొంచెం కీర్తన కూడా ట్రీట్మెంట్ బాగా తీసుకుంటుంది ఎందుకంటే తన మనసులోకి వేరే ఆలోచనలు రావు నువ్వు లేకపోతే ట్రీట్మెంట్ సరిగా ధ్యాసే పెట్టట్లేదు అని జగన్నాథం చెప్పాడు అవునా రేపు నేను వస్తానుగా చెప్తా అక్క పని అని మైరా అనడంతో జగన్నాథం నవ్వి సరేరా ఇంటికి మీ ఆయన ఎలా ఉన్నాడు సర్దుకొని కాపురం చేద్దామన్న ఆలోచనల్లో ఉన్నాడా లేదా అని జగన్నాథం నవ్వుతూ అన్నాడు ఆలోచిస్తున్నాడు అనుకుంటా అని మైరా ఫోన్ని తన పెదవుల దగ్గర పెట్టుకొని ఇక్కడే అంకుల్ నేను మళ్ళీ మాట్లాడతా అని అనింది అవునా సరే సరే ఉంటానమ్మా అని వెంటనే జగన్నాథం కాల్ కట్ చేశాడు మైరా ఫోన్ పక్కన పెట్టి స్నానంకి వెళ్లేందుకు బట్టలు తీసుకొని జడ ముడి పెట్టుకుంటూ ఉంటే ఎవరికి కాల్ చేశావు నువ్వు ఇలా ఎవరితో ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఎక్కడికంటే అక్కడికి చెప్పకుండా వెళ్తే ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు ఇప్పుడు నీకు పెళ్ళైంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి అని సంజయ్ గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు మైరా మీద ఉన్న టవల్ని రెండు చేతుల్లోకి తీసుకొని కూర్చొని ఉన్న సంజయ్ దగ్గరికి వెళ్ళి తన మెడ చుట్టూ వేసి టవల్తో దగ్గరికి లాగి మొహంలో మొహం పెట్టి ప్రేమిస్తున్నావు కదా కానీ చెప్పావు కానీ జాగ్రత్తలు తీసుకుంటావు నేనంటే ఇష్టం లేదు కానీ వికాస్ ఇంటికి రాకూడదంట ఇవే కదా వేషాలంటే వేషాలు వేస్తున్నావు ప్రేమ ఉంటే చెప్పాలి టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు అని మైరా అనింది అమ్మా తల్లి నీకో దండం నీతో ఏదైనా మాట్లాడితే తిరిగి తిరిగి నామడికే చుట్టుకుంటుంది వెళ్ళు వెళ్ళి నా తల తినకుండా ఫ్రెష్ అవు ఆ తర్వాత ఏమైనా తినాలి అనుకుంటే నా బుర్ర కాకుండా వెళ్ళి భోజనం చేయి అని సంజయ్ అన్నాడు ఏంటో ఇంత దగ్గరగా వచ్చి దూరం పోవాలంటే కష్టంగా ఉంటుంది అని సంజయ్ బుగ్గలు పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని అనవసరంగా పిలిచావు అనుభవించు అని చెప్పి నవ్వుకుంటూ చలాకీగా బాత్రూంలో దూరింది సంజయ్ తల కొట్టుకొని వర్క్లో పడ్డాడు అదే రోజు రాత్రి మైరా నిద్రపోకుండా అటూ ఇటూ తిరగడం చూసిన సంజయ్ ఎందుకు చీకట్లు దయ్యంలో తిరుగుతున్నావు నోరు మూసుకుని పడుకో అని అన్నాడు నీకెందుకు నువ్వు పడుకోవచ్చుగా అనవసరంగా కదిలిస్తావు వచ్చానంటే ఇప్పుడు మీద పడుకుంటా అని మైరా బెదిరించడంతో సంజయ్ గప్ గా పడుకున్నాడు మైరా అటూ ఇటూ తిరుగుతూ మామయ్య చెప్పినట్టు చేయాలి టైం పదకొండు ఇంకొక గంటుంది ఎగ్జాక్ట్లీ పన్నెండు గంటలకి అని అనుకొని సంజు నిద్రపోయాడా లేదా అని బాగా చెక్ చేసి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది రిషికి కాల్ చేయబోయి నాగి అయ్యయ్యో అక్కకి రిషికి చిన్నప్పటి నుండి ప్రేమించిన విషయం నిన్ననే కథ తెలిసింది వాళ్ళిద్దరూ ఏదైనా హ్యాపీ మూమెంట్స్లో ఉన్నారేమో ఎవరికి తెలుసు ఇప్పుడు నేను అనవసరంగా కాల్ చేసి డిస్టర్బ్ చేయాలా అని అనుకొని తలకొట్టుకొని ఫోన్లో తాను చేయాల్సినవి చేసి సైలెంట్గా పెట్టి బెడ్రూమ్లో పడేసి మెల్లగా రూమ్లో నుండి బయటికి వెళ్ళింది ఆ తర్వాత తను తిరిగి మళ్లీ రూమ్లోకి వచ్చేసరికి అరగంట పట్టి ఫోన్ తీసుకుని చూడగా పదకొండు నలభై కావడంతో అబ్బబ్బా టైం అయిపోతుంది అని మెల్లగా వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆ చీకట్లో ఫోన్ లైట్ వేసుకొని మెరూన్ కలర్ కదా నా దగ్గర మెరూన్ కలర్ ఏం డ్రెస్ లేదే అని మైరా తెగ తల కొట్టేసుకుంటూ దానికి సిమిలర్గా రెడ్ కలర్ ఉంది కదా అని రెడ్ కలర్ శారీని తీసి సంజయ్ నిద్రపోతూ ఉంటే చీకట్లో ముప్పు తిప్పలు పడి చూడు చక్కగా రెడీ అయి హమ్మయ్య అయిపోయింది టైం ఎంతని చూడగా పదకొండు యాభై ఐదు కావడంతో అయిపోయింది అని అక్కడి నుండి పరుగు పరుగున బయటికి వెళ్ళింది వెంటనే బయటికి వెళ్ళగానే సంజయ్ ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి నిద్రలో నుండి లేచి ఈ టైంలో ఎవరు అని ఫోన్ చేత్తో తడిమి తీసుకొని చూడగా మైరా పేరు కనిపించడంతో ఎక్కడికి పోయింది దయ్యం అని పక్కనే బెడ్ మీద చూడగా లేకపోవడంతో లిఫ్ట్ చేసి హలో మైరా అని కాస్త టెన్షన్గా అన్నాడు సంజు నేను మేడ పైన ఉన్నాను ఒకసారి రా తొందరగా అర్జెంట్ అని మైరా కంగారుగా పెట్టేసింది సంజయ్ ఏం జరిగింది అనే లోపు కాల్ కట్ అవ్వడంతో లేచి హడావిడిగా రూమ్లో నుండి మేడ మీదకి చకచకా వెళ్లాడు సంజయ్ ఆఖరి మెట్టు మీదకి వెళ్ళి అక్కడ ఉన్న గ్రిల్స్ డోర్ని నెట్టి అడుగు పెట్టేసరికే పాదాలకి సున్ని తంగా తగలడంతో కింద చూశాడు రోజు తో చాలా అందంగా కనిపించింది అందులో మైరా గట్టిగా క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే సంజు అని గట్టిగా అరిచింది సంజయ్ అడుగు అక్కడే ఆగిపోయింది ఆ ఇంటికి వచ్చాక మైరా మొహంలో మొదటిసారి అలాంటి ఓ నవ్వు చూడడం చిన్న పిల్లల కేరింతలు కొడుతూ చప్పట్లు కొడుతూ హ్యాపీ బర్త్డే సంజు హ్యాపీ బర్త్డే సంజు అని పదే పదే చెప్తూ ఉంటే సంజయ్ అడుగు నిదానంగా ముందుకు పడింది తన పాదాల కింద సుతిమెత్తగా తగులుతున్న రోజా పువ్వుల్ని చూస్తూ ఆశ్చర్యంగా తలపైకెత్తి వెన్నెల వెలుగులో చాలా అందంగా ఉన్న మైరా ముందు చక్కగా టేబుల్ అరేంజ్ చేసి కేక్ పెట్టి పక్కనే తనకి ఎంతో ఇష్టమైన తులిప్స్ బొక్కేతో పాటు మరేదో గిఫ్ట్ కూడా పెట్టి ఉంటే సంజయ్ నడుచుకుంటూ తనకే తెలియకుండా మైరా ముందుకు వెళ్ళి నిలబడ్డాడు మైరా అదే సంబరంగా హ్యాపీ బర్త్డే సంజు హ్యాపీ బర్త్డే సంజు అని గోలగోల చేస్తూ దగ్గరికి వచ్చిన సంజయ్ చేతులు పట్టుకొని మెనీ మోర్ హ్యాపీ రిజన్స్ ఆఫ్ ది డే ఇలాంటి బర్త్డేస్ నువ్వు నాతో పాటుగా కలిసి వంద చేసుకోవాలి కాదు కాదు నేనున్నా లేకపోయినా చాలా చాలా చేసుకోవాలి అని మైరా చాలా హార్ట్ఫుల్గా చెప్పింది సంజయ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నాడు ఇలారా అని సంజయ్ని టేబుల్ దగ్గర నిలబెట్టి కేక్ కట్ చేయి అని చెప్పింది సంజయ్ మాయిరా వైపు చూడడంతో కానివ్వు అని నవ్వడంతో సంజయ్ క్యాండిల్ సూది కేక్ కట్ చేసి కేక్ని చేతుల్లోకి తీసుకోగానే మాయిరా ఆ కేక్ని తాను తీసుకొని సంజయ్కి తినిపించి కొంచెమంత మొక్కు మీద రాసి హ్యాపీ బర్త్డే అని అదే నవ్వుతో చెప్పింది సంజయ్ మాత్రం అలాగే బ్లాంక్గా వాతావరణం మొత్తం చూస్తూ ఉన్నాడు కానీ ఎలాంటి రియాక్షన్ అస్సలు ఇవ్వలేదు మైరా వెంటనే పక్కనే ఉన్న బొకే తీసుకొని నీ ఫేవరెట్ తులిప్స్ స్పెషల్గా తప్పించాను హ్యాపీ బర్త్డే అని మళ్ళీ చెప్పి ఆ బొకే ఇవ్వడంతో సంజయ్ వాటిని తీసుకొని ఆ పువ్వుల్ని ఒక్కసారి వేళ్లతో నిమిరాడు వెంటనే మైరా అక్కడే ఉన్న గిఫ్ట్ తీసుకొని సంజు హ్యాపీ బర్త్డే చాలా తక్కువ టైం ఉంది కదా నీకోసం ఏదేదో కొనాలనుకున్నాను కానీ ఏదో నా కర్మ టైం కుదరక ఇది తెప్పించాను సో సారీ అని చెప్పి ఇచ్చింది సంజయ్ అది చేతుల్లోకి తీసుకొని సైలెంట్గా ఉండడంతో ఏంటి అలా చూస్తావు ఓపెన్ చేయి అని మైరా చెప్పింది సంజయ్ ఓపెన్ చేయబోతుంటే అయ్యో ఏంటి నువ్వు అని ఆ బాక్స్ తీసుకొని తానే ఓపెన్ చేసి లోపల ఉన్న ఐ వాచ్ చూపించి నీకోసమే నచ్చిందా అని అడగడంతో సంజయ్ తల ఊపాడు పట్టు అని తన చేతిని తీసుకొని వాచ్ని పెట్టి నీకు ఈ బ్లాక్ కలర్ సూపర్గా సెట్ అయింది అని నవ్వుతూ చెప్పి ఇది ఎందుకో తెలుసా నువ్వు డైలీ వాచ్ పెట్టుకుంటావు కదా అలవాటు ఉంది కదా అందుకే తీసుకున్నాను డైలీ నేను గుర్తొస్తాను అట్లీస్ట్ టైం చూసేటప్పుడైనా గుర్తొస్తానేమో అందుకోసం అని సంజయ్ కలర్లోకి చూస్తూ సంతోషంగా చెప్పింది మైరా మొహంలో ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం కనిపిస్తూ ఉంటే సంజయ్ చేతిని మైరా మెడ చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని మైరా ఆశ్చర్యంగా చూసేలోపు చాలా సున్నితంగా మృదువుగా తన పెదవులు అందుకున్నాడు మైరా కూడా దూరం జరగలేదు కారణం సంజయ్ అంటే ఉన్న ప్రేమ అది క్షణక్షణానికి మరింత పెరిగిపోతూ ఉంటే చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరికి తీసుకుంది సంజయ్ కూడా సున్నితంగా మొదలుపెట్టిన ముద్దుని మెల్లగా మరింత గాఢంగా మార్చేశాడు రెండు నిమిషాలకి మైరా సంజయ్ చెస్ట్ మీద చేతులు వేసి వెనక్కి ప్రెషర్ చేయడంతో సంజయ్ మెల్లగా వదిలి చూసి నువ్వా అని అన్నాడు మేడ మీదికి వచ్చిన దగ్గర నుండి తన నోట్లో నుండి ఒక్క మాట కూడా రాలేదు అదంతా తాను చేసిన సర్ప్రైజ్ వల్ల షాక్ అయ్యాడేమో లోపల హ్యాపీగా ఫీల్ అవుతున్నాడేమో అనుకున్న మైరాకి తన నోట్లో నుండి వచ్చిన మొదటి మాట నువ్వా అని అనేసరికే ఏమర్థం కాక అంటే నేను కాదనుకుని పెట్టాడా అంటే నన్ను వేరెవరిలానో అనుకున్నాడా అని అనుకోగానే మైరాకి అప్పటి వరకు మొహంలో నిండిపోయిన సంతోషం క్షణాల్లో గాలికి ఎగిరిపోగా చెప్పలేనంత దిగులు మొత్తం ఆవహించి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర చేరింది మైరా అని సంజయ్ పిలవడంతో మైరా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ సారీ సారీ అని అతి బలవంతంగా చెప్పి తన కన్నీరు చెంపల మీదకి జారగానే చాలా వేగంగా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ఇంత సాడిస్ట్ వెంట మనము పెద్ద సైకోల్లో అనుకుంటున్నారు కదా పీక్ టైంలో ఆపేసాను తప్పలేదు తప్పలేదు కాబట్టి అవ్వాల్సి వచ్చింది ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అబ్బబ్బా ఎంత బాగున్నాయో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో నాకు అర్థమైంది అందరూ బిర్యానీ పెడతామన్నారు అయ్యో అందరుంటే బాగుండు అనిపించింది కానీ ఏం చేయలేం కదా అడిగినందుకు ఇంతమంది రెస్పాండ్ అవుతారు అనుకోలేదు అబ్బా అసలు పాయసం చేశానన్నారు బిర్యానీ చేశామన్నారు ఎవరో చెప్పారు మాది పల్నాడు అని పల్నాడు అంటే కడపనా ఏమో నాకు అంతగా తెలీదు సారీ తప్పు అయితే పార్సల్ అయినా చేస్తే బాగుండు పక్క రోజైనా వేడి చేసుకొని తినేందుని అనిపించింది అంత టెంప్టింగ్గా ఉంది కమెంట్స్ అందరూ పార్టీ అనగానే అంతే కదా పార్టీ అంటే మనం బిర్యానీ కొనుక్కొని తినలేక కాదు మనం కొనుక్కోవచ్చు కానీ పార్టీ కింద ఇచ్చే బిర్యానీ రుచి ఎక్కువ ఉంటుంది పది రేట్లు ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బక్రీద్ యాక్చువల్లీ నేను ఈరో వీడియో మీకు మార్నింగ్ ఇస్తున్నా కానీ నైట్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి విష్ చేసాను ట్వెల్వ్ కాలేదు ఇంకా లెవెన్ థర్టీ త్రీ టైం ఇప్పుడు సో విష్ చేసా లాస్ట్ అయిపోయింది ఇకపోతే స్టోరీ గురించి చాలామంది మేము చదివేశాము కానీ మీ వాయిస్ కోసం విన్నామన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇకపోతే ఇంకో అప్డేట్ ఇవ్వచ్చు కదా ఈవినింగ్ ఎందుకు అప్డేట్ ఇవ్వలేదని కూడా అడిగారు కోర్స్ నేను అది ఆల్రెడీ మెన్షన్ చేశాను మీరు ముచ్చట్లు వినలేదేమో స్టోరీ వరకు విన్నారేమో తెలియదు కదా సో నేనేమీ చేయలేను ఇంకా మీకేం చెప్పలేను కదా అదన్నమాట ముచ్చట ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది ఇందులో చాలా జరిగాయి కదా ఒకటి సాకేత్ వికాస్ని రమ్మని చెప్పినందుకు సజ్జ ఎక్కువ పడ్డం ఆ తర్వాత మైరా జ్యూస్ తెచ్చిచ్చినప్పుడు తాగి తను కూడా ఆకలితో ఉందని షేర్ చేసుకోవడం ఇదంతా ప్రేమ కాదు అంటాడు మైరా ఏమో అవును అనుకుంటుంది మరి వాళ్ళిద్దరిలో ఎవరి కరెక్ట్ ఇకపోతే ఇదంతా జరిగిన తర్వాత ఎండింగ్లో జరిగింది అదేంటి స్టోరీ అయితే స్టార్ట్ అయిపోయింది మెయిన్ పార్ట్ అయితే ఇది ఇక్కడి నుంచి అనుకోండి ఇక నుండి మైరా కన్నీళ్ళు స్టార్ట్ ఆపదు నిరంతరాయంగా ఏడుస్తూనే ఉంటుంది బట్ స్టోరీ మీకు స్టిల్ నచ్చుతుంది సీరియస్గా చెప్పాలంటే నిజంగానే స్టోరీ నచ్చుతుంది తెలుసా మనము ఒక మనిషిని కష్టపెట్టడానికి కొట్టనవసరం లేదు తిట్టని అవసరం లేదు రివెంజ్ తీర్చుకునే అవసరం లేదు లేదా ఇంకేదో బ్యాడ్గా పోర్ట్రే చే ఏమవసరం లేదు ప్రేమ చూపించినట్టు చూపించి లాగేసుకున్నామంటే చాలు ఆ మనిషి అయిపోయింది జీవితం కొలాప్స్ అది అబ్బాయి అయినా కావచ్చు అమ్మాయి అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు అన్నింటికన్నా విచిత్రమైంది ఏంటంటే మనల్ని వద్దు అనుకున్న వాళ్ళనే మనం కావాలనుకుంటాం చాలా మంది లైఫ్ ఇంతే అది ఎందుకో తెలియదు మన మనసు అట్లా అనిపిస్తుందేమో పిచ్చిది కదా మన మనసు కదా నా అందులో నాది లేదు మీదుందేమో నాది లేదు అదన్నమాట ముచ్చట ఇకపోతే మళ్ళీ ఇంకా అప్డేట్ ఇవ్వండి అది ఇది ఖచ్చితంగా మీరు అడుగుతారు అంటే దీని తర్వాత ఏం జరిగిందని తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి అఫ్ కోర్స్ నేను ఇవాళ మధ్యాహ్నం అప్డేట్ ఇస్తాను పెద్దదో చిన్నదో చెప్పలేను అంటే వీలును బట్టి నేను ఎడిటింగ్ చేసే ఆ లెవెల్ని బట్టి టైంని బట్టి కానీ మధ్యాహ్నం అయితే అప్డేట్ ఇస్తాను సో నిన్నటి ఈ రోజుకి ఎక్స్క్యూజ్ ఉంటుంది కాబట్టి ఇచ్చేస్తున్నా ఇకపోతే సాయంత్రం నాతో నిన్ను వండిపో నార్మల్గానే వచ్చేస్తుంది ఇక అంతే ముచ్చట్లు మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్